बीजेपी नेता विष्णु कुमार राजु मीडिया तो మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం ఇప్పుడు అది పోయింది అట్లాగే ఇదొక్కడే కాకుండా 3 సంవత్సరాల 10 నెలల అయినప్పటికి నుంచి కూడా అంటే విలీనమైన తర్వాత ఇంత కాలం అయినప్పటికి కూడా ఏ మాత్రం స్పందన లేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఉన్న స్కీములు పోయిని ఉన్న ఎన్ని స్కీములు ఎత్తేశారంటే నైట్ అవుట్ అలవెన్స్ ఉండేది పాపం ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగస్తులకి ఆ నైట్ అవుట్ అలవెన్స్ ఎత్తేశారు కిమ్ కమిషన్ నుండిది ఆ స్కీమును కూడా తీసేశారు ఆ అలవెన్స్ ను కూడా ఎత్తేశారు ఎస్ఆర్బిఎస్ అంటే స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ దాన్ని కూడా లేపిస్తారు ఇల్లు అది 1989 నుంచి ఉండే స్కీమ్ దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఏంటంటే దాన్ని కూడా తీసేశారు ఇది కాకుండా ఎస్బిటి అని ఉండింది స్టాఫ్ బెనిఫిట్ ట్రస్ట్ ఆ స్కీమ్ ద్వారా ఎవరైనా చనిపోతే ఆ డ్రైవర్ గారు గాని లేకపోతే కండక్టర్ గారు గాని ఎవరైనా ఉద్యోగస్తులు చనిపోతే వీళ్ళు 1.5 లక్షల రూపాయలు ఇచ్చేవారు చనిపోయిన తర్వాత ఇచ్చి వారు గనక అంతకు ముందు ఆ డ్రైవర్ ఏదైనా డబ్బులు కట్టి గనుక ఉంటే 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి వాళ్ళకి తిరిగి చనిపోయిన కుటుంబాలకు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అది ఆ స్కీమ్ ని కూడా ఎత్తేశారు ఇదొకటే కాకుండా మెడికల్ ఫెసిలిటీ ఇదివరకు ఏపీఎస్ ఆర్టీసీ కింద ఉన్నప్పుడు వాళ్ళు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి వారి కుటుంబ సభ్యులకి కూడా మంచి ట్రీట్మెంట్ 10 లక్షలైనా 20 లక్షలైనా ఏ కిడ్నీస్ గాని లంగ్స్ గాని ఏ ట్రీట్మెంట్ కైనా సరే అన్లిమిటెడ్ అమౌంట్ తోటి మంచి హాస్పిటల్స్ తో ఆ వాళ్ళకి వైద్య సౌకర్యాలు ఉండి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ దిక్కుమాలిన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత విలీనం చేసిన తర్వాత ఏపీఎస్ ఆర్టీని వీళ్ళ దగ్గర 240 రూపాయలు పర్ మంత్ కలెక్ట్ చేసి తర్వాత ఒక ఈహెచ్ఎస్ కార్డు ఇచ్చారు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కార్డు ఇచ్చి మాక్సిమం లిమిట్ 2 లక్షలు అప్పుడు ఆ కార్డు కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా పుచ్చుకోవడం లేదు ఇప్పుడు ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగస్తులు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే వాళ్ళకి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి అప్పులు పాలైపోయి ఆరోగ్యం పాడైపోయి అప్పుల పాలైపోయిన పరిస్థితి ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ ఉద్యోగస్తులు పడుతున్న ఇబ్బందులు తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన ప్రత్యేకమైన దృష్టి సాధించవలసిన అవసరం ఉంది ఇదివరకు ఏదైనా యాక్సిడెంట్ గాని ఏదైనా కేసులో గాని బండి ఎవరైనా యాక్సిడెంట్ చేస్తే గాని లేదా వీళ్ళు చేసినా అది 7 రోజుల్లో పరిష్కారం అయిపోయేది ఆ డ్రైవర్ పైన సస్పెన్షన్ గాని ఏదైనా ఉంటే 7 డేస్ లో అటో ఇటో ఏదో వాట్ ఎవర్ ద డిసిషన్ ఆ విధమైన డిసిషన్ తీసుకునేవారు